గుజరాత్ టాలెంట్స్ కోచ్ ఆశిష్ నెహ్రా ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో తెలిసిందే. మాస్టర్ మైండ్గా పేరు తెచ్చుకున్న నెహ్రా జీటీ బౌలింగ్ సమయంలో బౌండరీ లైన్ దగ్గరే ఉంటాడు. మిగతా కోచ్ల డగౌట్లో కూర్చొని మ్యాచ్ను చూసే రకం కాదు, ఫోర్ లైన్ దగ్గర నిల్చొని అటు ఇటు నడుస్తూ మ్యాచ్ను అనుక్షణం గమనిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు మ్యాచ్ సిచ్యువేషన్కి తగ్గట్లు ప్లాన్లు మారుస్తూ ఉంటాడు. పంజాబ్ కింగ్స్తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఇలాగే చేశాడు, కానీ అతడి స్ట్రాటజీని దెబ్బతీశాడు ప్లేయర్. గుజరాత్ చేతిలో ఉన్న మ్యాచ్ను లాక్కున్నాడు. నెహ్రాను వణికించి పంజాబ్ హీరోగా మారిన ఆ బ్యాటరే అశుతోష్ శర్మ. అసలు ఎవరి అశుతోష్, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిన్నటి మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అయితే చేసింగ్లో పంజాబ్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఒక దశలో 111 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్ లోతు కష్టాల్లో పడింది ఆ టీం. బాగా ఆడుతున్న జితేష్ శర్మ అవుట్ అయ్యాక క్రిజ్లోకి వచ్చాడు అశుతోష్. వచ్చిన బాల్ను వచ్చినట్లు బలంగా బాదుతూ పోయాడు. 3 బౌండరీలు కొట్టిన అతడు ఓ భారీ 6 బాదాడు. మొత్తంగా 17 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఉన్నంతసేపు భారీ షాట్లతో పాటు సింగిల్స్ డబుల్స్తో స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. బౌండరీ లైన్ దగ్గర నిల్చున్న నెహ్రా ఎన్ని ప్లాన్స్ వేసినా వాటిని బ్రేక్ చేశాడు అశుతోష్. అప్పటికే ఆఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న శశాంక్ సింగ్ను ఒక ఇన్లో ఉంచి తానే గేమ్ను ముందుకు నడిపించాడు. శశాంక్తో పాటు అశుతోష్ను అవుట్ చేసిన మ్యాచ్ ఫినిష్ చేయాలని గుజరాత్ అనుకుంది. అందుకు తగ్గట్లే కెప్టెన్ శుభ్మన్ గిల్కు ఎప్పటికప్పుడు నెహ్రా సూచనలు ఇస్తూ వచ్చాడు. ఎలా బౌలింగ్ చేయాలి, ఫీల్డింగ్ చేంజెస్ గురించి కూడా సబ్స్టిట్యూట్ ఫీల్డర్లతో సలహాలు అందేలా చేశాడు. కానీ ఇవన్నీ గమనించిన అశుతోష్ అటాకింగ్ మోడ్లోకి వచ్చాడు. ఒకవైపు శశాంక్ సేఫ్గా ఉంచి తాను మాత్రం అగ్రెసివ్గా ఆడాడు. వికెట్ను కాపాడుతూనే గ్యాప్స్లోకి బంతులు పంపించాడు. దీంతో మాస్టర్ మైండ్ నెహ్రా బిత్తరపోయాడు. డెబ్యూ మ్యాచ్లోనే ఇంత మెచ్యూరిటీ, టెంపర్మెంట్తో బ్యాటింగ్ చేయడం చూసి షాక్ అయ్యాడు. ఎవరి అశుతోష్, ఓడిపోయే మ్యాచ్లో పంజాబ్ నెగ్గిందంటే ఎక్కువ క్రెడిట్ శశాంక్కి వెళ్తుంది. కానీ నెహ్రా ప్లాన్స్ను అమలు కాకుండా చేసి గుజరాత్ను ప్రెషర్లోకి నెట్టిన అశుతోష్ కూడా మెచ్చుకోవాల్సిందే. ఇక మధ్యప్రదేశ్ తరఫున ఆడుతూ వెలుగులోకి వచ్చాడు అశుతోష్. ఆ తర్వాత రైల్వేస్ టీంకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. రైల్వేస్ తరఫున ఆడుతూ T20లో ఫాస్టెస్ట్ 50 బాది అందరి ఫోకస్ను తన వైపు తిప్పుకున్నాడు. దీంతో ఈ సీజన్కు ముందు జరిగిన వేలంలో బేస్ ప్రైజ్ 20 లక్షలకు సొంతం చేసుకుంది పంజాబ్. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందుతానని అతను చెప్తూ ఉంటాడు. మరి అశుతోష్ ఆట మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.